గద్దరన్న మృతి అనేది ఒక విషాదం గద్దరన్న మామూలుగా మన మధ్యన లేకపోవడం అనేది భౌతికంగా లేకపోయినా సరే తన ఆలోచనలతో తన ఆశయాలతో మన ముందు ఉంటాడు ప్రత్యేకించి తన ఆట పాట మాటనే కాకుండా తన ఆలోచనని మధ్య తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేసిన పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా గద్దర్ మీద ఒక తూట పడిన తర్వాత ఆ తూటతో వచ్చిన సమస్యతోనే మళ్ళీ ఈ రోజు అది ఓపెన్ హార్ట్ సర్జరీగా మారిన పరిస్థితి బాడీ సహకరించకపోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే ఇక్కడ ఉన్న మాట వాస్తవం నిన్నటికి నిన్న మంచిగా మాట్లాడిన గద్దరన్న కాస్త ఈ రోజు ఒకటేసారి కొలాప్స్ అవడం అని గనుక ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకోవాలంటే ఒక కమిటీని వేయాల్సిన అవసరం ఉంది ఆయన మరణం పట్ల వైద్యులు అన్నీ సహకరించినరని అన్న తర్వాత ఎందుకు వెంటనే ఈ విధంగా బాడీ సహకరించలేదనేది అందరిలో వస్తున్న అనుమానాన్ని తొలిచివేయాలంటే ఒక నిపుణుల కమిటీ ప్రభుత్వం వేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన చావును కూడా ఇవాళ అందరూ జీర్ణించుకోలేకపోయినప్పటికి కూడా ప్రభుత్వం ఏ విధంగా చేసినప్పటికి కూడా ఆయన ఒక సాహిత్య పీఠాన్నో ఆయన గద్దర్ యొక్క పీఠాన్నో ఒక ఆలోచన ముందుకు తీసుకుపోవడానికి కూడా ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య తను రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తాను ముద్దు పెట్టిన సంఘటనను దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించింది ఏంటి ఒక కమ్యూనిస్టు కాస్త కాంగ్రెస్కు ఈ విధంగా చేసిండనే చర్చ వచ్చినప్పుడు ఒక లిబరల్గా ఉన్న పార్టీ ఈ దేశంలో ఉంది అది నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత నేను ఈ ఆపరేషన్ తర్వాత నేను దాన్ని సమాజానికి కూడా వివరిస్తా అని చెప్పి మాతో చెప్పిన పరిస్థితి నేను వ్యక్తిగతంగా తనను కలిసినప్పుడు నా ప్రతి అడుగులో తను ఉండడమే కాకుండా నేను ఉద్యమాల్లో మాలమానాడు పెట్టినప్పటి నుంచి కానీ లేదంటే తెలంగాణ జేఏసీలో రంగారావు గారు లాంటి పెద్దలు అందరూ కూడా ఆ రోజు జేఏసీలో ఉన్నప్పుడు ఆయన జేఏసీలో లేకపోయినప్పుడు కానీ కేసీఆర్ గారి దీక్ష విరమణ సందర్భంలో కానీ ప్రతి అడుగులో వాచ్ డాగ్ లెక్క తెలంగాణకు ఉండడమే కాకుండా ఇలా ఉద్యమకారులను ప్రోత్సహించి ఉద్యమకారులకు దన్నుగా ఉన్న గద్దరన్న యొక్క ఒక జీవితాన్ని భవిష్యత్ తరాలకు మీరు కనుక అందించాలనుకుంటే ఒక పీఠం తన పేరు మీద ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్న ఒకటి కమిటీ నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే తన మరణం మీద ఒక నిపుణుల కమిటీ వేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం రేపటి రోజున గద్దర్ మృతి కూడా అనుమానాస్పదంగా పోవద్దనే ఉద్దేశంతోనే విజ్ఞప్తి ప్రభుత్వానికి చేస్తున్నామనే విషయాన్ని చెప్పి తెలియజేస్తూ చివరగా ఒక అంశం ఈరోజు గద్దర్ పాట అజరామరం ఎప్పటికి కూడా ఆ గద్దర్ పాట ప్రపంచంలోనే పోదు కెన్సారో వివా చూసినాం ఇలా ఇటువైపు హుషారుగా పాటలు పాడిన మైకేల్ జాక్సన్ను చూసినాం కానీ ప్రజల కోసం తన జీవితాన్ని పాటగా మార్చి జీవితాలను పాట రూపంలో చేర్చిన గద్దర్కు నిజమైన నివాళి ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడమే అని చెప్పి మేము కోరుకుంటూ రేపటి రోజున ఆయన ఆశయ స్ఫూర్తికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం ఆయన ఏంది భౌతిక వారసత్వం సూర్యం చనిపోయిన చంద్రం వెండెల కావచ్చు కానీ ఆయన ఆశయ వారసులుగా మేము ముందుకొస్తామని చెప్పి తెలియజేస్తూ గద్దర్ గారికి సముచితమైన గౌరవం కావాలని ఎవరం కోరుకోవట్లే ఆయనకు ఇచ్చే గౌరవం ప్రజలందరూ కూడా ఇస్తారు రేపు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఒడిశా నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు వచ్చిన మంత్రి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా చెప్పినాం మేము కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కళాకారులు కూడా తమ చివరి అంతిమ యాత్రను వాళ్ళు అనుకుంటున్న కళాకారుల యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుకూలంగా చేయడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతున్నాం సమాచారం నా దగ్గర ఉంది సార్ చివరగా ఉన్నటువంటి గద్దర్ని కూడా నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం విజ్ఞతతో ఉంటే వాళ్ళిద్దరికి అనేది కాకుండా గద్దర్ గారు చాలా పెద్ద నాయకుడే కాకుండా అన్నిటికంటే ఆయనకు ప్రభుత్వం ఒక గౌరవం ఇవ్వాలనుకుంటే నివాళులు అరిగాలంటే మీకు ఇది ఒక అవకాశమే మీకు అదృష్టమే గద్దర్ గారికి చేయడం అనేది అంటున్నా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాలని మేమేమి డిమాండ్ చేయడం వల్ల చేయాలి అని చెప్పి అది ఆయన అవమానించినట్టే అవుతుందని నేను అనుకుంటున్నా చేస్తే మంచిది చేయకపోయినా సరే మేం లాల్ సలాంలతో నీల్ సలాంలతో ఆయనను ఏ విధంగా
మేము ఆయనకు ఏంది ప్రజా లాంఛనాలతో అధికారిక లాంఛనాలు ఇవన్నీ ఆ ప్రభుత్వాలు చేశాయి ఈ దేశ ప్రజా లాంఛనాలతో ఆయనను ముందుకు తీసుకుపోతాం ఆయన యొక్క ఒక భౌతిక మా మధ్య లేనితనాన్ని మేము ఫీల్ అవుతున్నాం తప్పితే ప్రభుత్వాలు ఏదో చేయాలని అయితే కోరుకోవట్లేదు।